హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. సో చాలా డేస్ అవుతుంది వీడియో చేయక, సో అందుకనే వల్ల పక్కగా వీడియో చేయాలి అని వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఐపీఎల్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఐపీఎల్లో మనం మూవీస్ చూడము, మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే మనకి ఐపీఎల్ వచ్చిందనమాట. సో మన బేసికల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ అంటే చాలా పిచ్చి అనమాట. సో అలాగే ఐపీఎల్ చూస్తాం ఈవినింగ్ వరకు. సో మార్నింగ్, మనకి ఇప్పుడు సండే వచ్చేసింది, సో ఏమైనా మంచి మూవీస్ చూద్దాము అనేసరికి నేను కూడా ఒక 2-3 మూవీస్ చూశాను. సో అప్పుడు ఐడియా వచ్చింది. సో క్రికెట్ మీద మంచి మూవీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ అంటేనే ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది మూవీస్లో. సో మన క్రికెట్లో ఉండే ఆ ఫీల్ ఉండే మూవీస్ ఏంటో ఒక 5 మూవీస్ని తీసుకొచ్చాను. సో ఆ 5 మూవీస్ ఏంటో ఈరోజు చూద్దాం. లెట్ స్టార్ట్ అవర్ షో. ఐపీఎల్లో ఎంత కిక్ ఉంటుందో ఈ మూవీలో కూడా అంతే కిక్ ఉంటుంది. సో లెట్ స్టార్ట్ అవర్ షో. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా, మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. నెంబర్ ఫైవ్ ఉంటుంది, ఇంద్రగండి మోహన్కృష్ణ గారు తీసిన ఎవర్ గ్రీన్ స్పోర్ట్స్ మూవీ, అదే గోల్కొండ హై స్కూల్. మన సుమన్ దాక్ చేసిన ఈ మూవీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళు మాత్రం ప్లీజ్ ఈ మూవీ చూడండి, యూఆర్ మిస్సింగ్ ఏ గుడ్ మూవీ. యా, సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే, గోల్కొండ హై స్కూల్ అని ఒక స్కూల్ ఉంటుంది. సో ఆ స్కూల్ చదువు తక్కువ, గేమ్ ఎక్కువ అనే పద్ధతి అనమాట. సో ఆ స్కూల్లో గేమ్ కోసము, సో అక్కడ క్రికెట్ ఆడతారు, గేమ్స్ అనేది చాలా ప్రియారిటీ అని చేరే వాళ్ళు ఉన్నారు. చాలా స్టూడెంట్స్ అంతా చాలా మంది అందుకే చేరుతారు. సో ఇక్కడ ఒక ట్విస్ట్ వచ్చేస్తుంది ఏంటంటే, కొందరు మంచి రియల్ ఎస్టేట్ క్యాండిడేట్స్ ఏంటంటే అక్కడ ఒక పెద్ద మాల్ అండ్ ఒక పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్ కడదామని అనుకుంటారు. సో వీళ్ళకి స్టూడెంట్స్కి వీళ్ళందరికీ అక్కడ గేమ్ ఉంటుందని వాళ్ళు వచ్చారు. సో ఆ గ్రౌండ్ అనేది వాళ్ళకి దక్కకుండా పోతుందేమో అని ఒక భయం. సో ఇక్కడ ఒక అగ్రిమెంట్ జరుగుతుంది ఏంటంటే, అది కనుక స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో గెలిస్తే మీ గ్రౌండ్ మీది, లేకపోతే మాది అని ఒక మంచి పెడతారనమాట. సో దానికి ఆ కాంపిటీషన్ గెలిచారా లేదా, సో డోంట్ మిస్ దిస్ గోల్కొండ హై స్కూల్. నెంబర్ 4, హిందీ మూవీ కాయ్ పోచే. సో ఈ కాయ్ పోచే అనేది ఏంటంటే, ఈ మూవీ మన చేతన్ భగత్ బుక్స్ నుంచి ఇన్స్పైర్ చేసుకొని రాసిన స్టోరీ అనమాట. సో ఈ దీనిలో స్టార్ క్యాస్ట్ ఎవరు అంటే, కీర్తి శేషులు, సుశాంత్ సింగ్ రాజ్పూత్. యా, సుశాంత్ సింగ్ రాజ్పూత్ వచ్చిన వన్ ఆఫ్ ది డైనమిక్ మూవీయే ఈ కాయ్ పోచే. అండ్ ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే, ముగ్గురు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే లైఫ్లో కెరియర్లో ఏం చేయాలి అర్థం కాక, సో వాళ్ళు రిలీజ్ అవుతారు, నా డిజైర్ ఇది, నేను చేసేది ఇది అని. సో అప్పుడు వాళ్ళు ఒక కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేసి దాంట్లో మంచి క్రికెటర్స్ తయారు చేయాలి అని అనుకుంటారు. సో అలా కోచింగ్ సెంటర్ పెట్టడానికి ఏం కష్టాలు పడ్డారు, దానికి అడ్డంకులు ఏమొచ్చాయి, అండ్ అది పెట్టారా, అండ్ మరి పెట్టారా, పెట్టి ఏం జరిగిందా, పెట్టడానికి ఏం జరిగింది అనేది స్టోరీ అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ప్రతి సీన్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక రియాలిటీ చూసినట్టు ఉంటుంది. సో ఓ రియాలిటీ నిజంగా ఏంటంటే ఓ రియాలిటీ షోలా ఉంటుంది మూవీ అనేసి. సో అది ఏంటంటే హంగులు అది లేకుండా రాగా ఉంటుంది మూవీ, చాలా బాగుంటుంది మూవీ. మీరు మాత్రం ఈ మూవీ చూస్తే మళ్ళీ మీకు ఎప్పుడన్నా మళ్ళీ చూడాలనిపించే మూవీస్లో ఈ మూవీని మీరు చేసుకుంటారు అనమాట. సో డోంట్ మిస్ దిస్ కాయ్ పౌచే. నెంబర్ 3, 2019 ఏప్రిల్ 19 రోజు రిలీజ్ అయిన ఒక సూపర్ మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీ అనేది, అదే జెర్సీ. సో ఆ డేట్లో గుర్తుపెట్టుకున్నా చూసినావు అంటే లేదు, నా బర్త్డే అదే రోజు, సో అందుకని గుర్తుందనమాట. సో ఈ మూవీ ఏదైతే ఉందో జెర్సీ, నాని నటించిన జెర్సీ మూవీ. సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ క్రికెట్ అని చెప్పొచ్చు. సో అలా ఉంది. సో ఇది ఒక బయోపిక్లా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ ఏ బయోపిక్, ఇట్ ఈస్ ఏ ఫీచర్ ఫిలిం అనమాట. బయోపిక్ కాదు ఇది, కానీ చాలా సూపర్గా తీశారు మూవీ మాత్రం. సో మూవీ ప్లాట్ అందరికీ తెలుసు అనుకుంటా, బట్ మళ్ళీ చెప్తాను. సో మూవీ ప్లాట్ వచ్చేసరికి 30s ఉన్న ఒక ఫెయిల్యూర్ క్రికెటర్ మళ్ళీ క్రికెట్కి జాయిన్ అయ్యి ఇండియన్ టీమ్కి ఆడాలని అనుకుంటాడు. సో ఆడా లేదా ఏం జరిగింది, దానికోసం చేసిన ప్రయత్నం ఏంటి అనేది ఈ స్టోరీ. జెర్సీ మూవీ చాలా మంది చేసే ఉంటారు, చూడకపోతే మాత్రం యూఆర్ మిస్సింగ్ ఎ బెస్ట్ గ్రేట్ మూవీ ఫ్రమ్ ప్రామిసింగ్ నాని. డోంట్ మిస్ దిస్ మూవీస్. నెంబర్ 2, సుశాంత్ రాజ్పూత్ చాలా మందికి తెలిసింది ఏ మూవీ నుంచి, వింటే చెప్పండి. 5, 4, 3, 2, 1. యా, ఎంఎస్ ధోని. సో మన తెలుగు వాళ్ళకి ఆయన హిందీ వాళ్ళకి కాయపోచడం సరే తెలుసు, బట్ తెలుగు వాళ్ళకి తెలిసింది ఎప్పటి నుండి అంటే, యా, ఎంఎస్ ధోని బయోపిక్. సో ఎంఎస్ ధోని బయోపిక్లో నా యాక్ట్ చేసింది సుశాంత్ రాజ్పూత్. సో మూవీ స్టోరీ అందరూ తెలుసు కావచ్చు, మన తలైవ మీద వచ్చిన ఒక బయోపిక్ే ఈ ఎంఎస్ ధోని దాన్ టోల్ స్టోరీ. సో ఎంఎస్ ధోని అంటోల్ స్టోరీ గురించి నేను చెప్పని అవసరం లేదు, చాలామంది చూస్తే ఉంటారు, ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అందరూ చూసే ఉంటారు, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ చూసే ఉంటారు. బట్ చూడకపోతే చూడండి, సో చూసే ఉంటారు, మళ్ళీ ఒకసారి చూడండి. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ యూ వాచ్ ఎంఎస్ ధోని, యూ విల్ గెట్ సేమ్. అండ్ నెక్స్ట్ నెంబర్ వన్ అనుకుంటారు కదా, సార్ ఎంఎస్ ధోని నెంబర్ 2 అంటే ఏం వన్ ఏంటా అని. క్రికెట్ అంటే ఎవరి గ్రీన్ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే మూవీయే ఆ మూవీ.
అమెరికన్ యాక్ట్ చేసిన లగాన్. యా లగాన్. సో ఈ లగాన్ మూవీ వచ్చేసరికి ఏంటంటే, మనం చాలా మూవీస్ అనేది బ్రిటిష్కి ఆపోజిట్గా మనం చాలా మూవీస్ చూసాం, వార్ మూవీస్ సైరా కానివ్వండి, లేకపోతే సుభాష్ చంద్రబోస్, వెంకటేష్ గారు నటించిన సుభాష్ చంద్రబోస్ కానివ్వండి. సో ఇలా ప్యాట్రియట్ మూవీస్ అనేవి మనం చాలా, దేశభక్తి సినిమాలు చాలా ఉన్నాయి, ఖడ్గం కానీ ఇలాంటి చాలా మూవీస్ చూసాం. ఏంటంటే ఇట్లా వార్ లేకపోతే టెర్రరిజం ఇలా చూసాం. బట్ బ్రిటిష్కి ఆపోజిట్గా ఒక మూవీ అనేది వారే కాకుండా ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తీసిన మూవీ ఇలాగా. సో ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్రికెట్. సో ఇక్కడ మనకు స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు అప్పుడు చాలా పనులు అనేది వేసేవారు, అక్కర్లేదని పనులు వేసేవారు. సో వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఏంటంటే బాగా పనులు వేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఆ పనులు కట్టలేము అంటే అక్కడ బెట్టింగ్ అనేది వేస్తారనమాట. ఏంటంటే మాతోని క్రికెట్ ఆడి గెలవండి, మీకు 3 సంవత్సరాల వరకు మీకు ట్యాక్సెస్ ఉండవు అని. సో దానికోసం అసలు అప్పటి వరకు క్రికెట్ అనేది మన ఇండియాలో లేదు. సో ఆ క్రికెట్ అనేది ఎలా జరిగింది, వీళ్ళు ఎట్లా ఫామ్ చేసుకున్నారు, మనల్ని ఎట్లా అడాప్ట్ చేసిండు, మనల్ని ఎట్లా ఆడిండు, అసలు ఏం జరిగింది అనేది సూపర్ ఉంటుంది మూవీ మాత్రం. మీరు మాత్రం ఈ మూవీ ఇప్పటి వరకు చూడలేదంటే యువర్ మిస్సింగ్ ది బెస్ట్ మూవీ. అసలు క్రికెట్ అంటే లగాన్, లగాన్ అంటే క్రికెట్, సినిమా సినిమా అంతే. సో డోంట్ మిస్ దిస్ మూవీస్. సో మూవీస్ అన్నీ ఇదివరకు మీరు చూసేసి ఉంటారు, బట్ ఐపీఎల్ సీజన్ బ్రో. సో ఐపీఎల్ సీజన్లో మీకు ఇలా ఎక్సైట్మెంట్ కావాలి, ఇలా ఊపు రావాలి అంటే అలా వెళ్ళేసి అలా మూవీస్ చూడండి. సో ఈ 5 మూవీ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీకు కనుక నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, ఆహా ఇలాంటివి ఉంటే కింద లింక్స్ ఉంటాయి. సో ఇవేవి లేకపోయినా కింద మన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ లింక్, టెలిగ్రామ్లో నేను నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, మన జల్సాపీడియా అది. సో దాంట్లో మీ మన కోసం అసలు మనము ఎఫర్ట్ చేయలేకుండా అమెజాన్ ప్రైమ్ ఎఫర్ట్ చేయలేక ఉంటాం కదా, సో వాళ్ళ కోసం నేను దాంట్లో మూవీస్ చెప్పకూడదు ఉంటాయి, దాంట్లో ఉంటాయి. వెళ్ళండి, వెళ్ళి ఆ మూవీస్ చూడండి, రెఫరెన్స్ ఓకే. సో ఈ 5 మూవీస్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కదా, నేను ఏమైనా పాపం చేసిన వీడియో చూసేమో ఈడు ఉంటానే, సబ్స్క్రైబ్ ఏమో ఈడు ఉంటాను ఏంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైంగ్ అవుట్ జల్సాపీడియా.